అతను వైసీపీ పరిపాలన ఎలా ఉందని మీరేం చెప్పి? బాగుందన్న, వైసీపీ పరిపాలన అయితే బాగుంది. అందరికీ 18,750 కానీ 15,000 కానీ అమ్మఒడి ఆ పథకాల రూపంలో, నవరత్నాల రూపంలో 100% సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఏం బాగాలేదు, మళ్ళీ అంత మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు వేస్తున్నారు కానీ ఏం చేశారని మంచి పోనీ ఏదైనా చేసి మంచి ప్రభుత్వం ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పాలి. ఏ మంచి ప్రభుత్వం అని వాళ్ళే చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు కదా. కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో పింఛన్ పెంచాము, ఇంటికి పంపించాము, అన్నా క్యాంటీన్లు పెట్టామని చెప్తున్నారు కదా. నా ఒపీనియన్ ఏంటంటే అన్న, అసలు అన్నా క్యాంటీన్లో ఎవరు తింటున్నారు? నాకు తెలిసి అయితే ఇళ్ళ కాడ ఆడవాళ్ళు వదిలేసి ప్లాట్ఫారం రోడ్డు మీద తిరుగుతారు ఎక్కువ శాతం. అంటే అందరూ అని అన్నం దగ్గర ఏదైనా పని మీద వెళ్ళి ఒకడో అరా తింటే తినవచ్చు, కానీ అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం ఏమి లేదన్న నాకు తెలిసి. అదేదో ఈ పథకాల రూపంలో జనాలకు ఇస్తే దేనికో దానికి అడ్డం పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ అందరూ అప్పో సప్పో చేసి ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి వైఎస్ఆర్ కాలనీలన్నీ. అసలు వాటిని పట్టించుకోలేదు కదా ఇంతవరకు. మళ్ళీ మార్చిలో పూర్తి చేసుకోండి అని చెప్పి మీటింగులు పెట్టి చెప్తున్నారు. మార్చిలో పూర్తి చేసుకోవాలంటే అన్న, ఇప్పుడు పేదవాడు ఏంటంటే అసలు వాడి దగ్గర డబ్బు ఏమీ లేకుండా స్థలం వచ్చింది కదా ఇల్లు కట్టుకుందామని దిగినోళ్ళు ఉన్నారు. మరి అటువంటి వాడి దగ్గర డబ్బు లేకుండా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అసెంబ్లీలో, నాకు ఈ సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. సూపర్ 6 అంటే భయం అవుతుంది అంటాడన్న. ఇప్పుడు ప్రభుత్వం ముందుకు నడిపే పరిస్థితి లేదంటాడు. ఒక 2-3 నెలలు ఆగిన తర్వాత ఏమంటాడంటే, మీ అందరికీ ధన్యవాదాలు, నా ఇప్పుడు నన్ను దీని అంతటికి స్వాగతిచ్చారు, పథకాలు ఏమి ఇవ్వకపోయినా ఏమి చేయకపోయినా మీరందరూ దానికి ఒప్పుకున్నారు, మీ అందరికి ధన్యవాదాలు అని చెప్తాడు ఆయన. ఇప్పుడు ఆయన అంటేనే అది అది కాదన్న. మరి చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రజలకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ప్రజల్లో వ్యతిరేకత వాళ్ళకు ఉందన్న. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పేం చేయలే. ఇప్పుడు 11కి మరి పరిమితమైన అంటే మరి అదేదో మ్యాజిక్కే జరిగింది. ఇది ఈవీఎం ప్రభుత్వం అని నేను భావిస్తున్నాను కానీ నా సొంత వ్యక్తిగత భావన, నేనైతే గెలిచారని అనుకోను. ఎందుకంటే ఎక్కువ శాతం ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇవ్వడానికి కూడా మేము అసలు ఓట్లు వేయలేదురా బాబు, అసలు ఎట్ట గెలిచాడు మాకే అనుమానంగా ఉందంటున్నారు. మళ్ళీ ఈ వరదలు వచ్చినాయి, వరదలు వస్తే 360 కోట్ల ఏదో భోజనాలకి ఖర్చు పెట్టామంటున్నారు. అసలు ఏ లెక్క, నాకు 10 రోజులు ఖర్చు పెట్టారు అనుకుందాం, రోజుకి 3 పూటలు ఖర్చు పెట్టారు అనుకుందాం, ఒక్కొక్క ఇంటికి 5 సార్లు ఇచ్చారు అనుకుందాం. అసలు ఎంత ఖర్చు అవుతుంది, అసలు భోజనం ఎంత పడుతుంది, పులిహార ఎంత పడుతుంది పోనీ, ఏదన్నా ఇది దొంగ లెక్కలు ఇవన్నీ. ఏదన్నా ఈ వరదలు వచ్చి ఎవరికన్నా మేలు జరిగిందంటే మాత్రం అది బాబు గారికనే 100% ఒప్పుకోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే, నేను విఐటీకి వెళ్తా చూశాను, మొక్కలన్నీ కోసేసి కొట్టేసి ఉన్నాయి, అవన్నీ చేశారు. దానికి 360 కోట్లు అయినాయి అంట, మళ్ళీ మొక్కలు వస్తున్నాయి ఇప్పుడు, అన్నీ నీళ్ళే ఉన్నాయి. దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదన్న. ఏదో గ్యాస్ బండ్లు ఇస్తాను అంటున్నారు, గ్యాస్ బండ్ల దీపావళికి నేనే వచ్చి వెలిగిస్తాను, నేనే వంట చేస్తాను అన్నట్టుగా చెప్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు గ్యాస్ బండ్ ఎంత అవుతుంది? 810 రూపాయలు. ఈ 810 రూపాయలతో ఇప్పుడు ఒక బండి ఇచ్చి మళ్ళీ దీపావళికి ఒక బండి ఇచ్చి మళ్ళీ ఇంకో దీపావళికి ఇంకో బండి ఇచ్చాను, ఏముందంట? వైసీపీ అంటున్నమాట మెజార్టీ లేని స్థానాల్లో కూడా మెజార్టీ వచ్చిందంటే మాకు అనుమానాలు వస్తున్నాయి అంటున్నారు, నిజమంటారా? నేను చెప్తున్నా కదన్న, ఇదంతా ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఎంతో కొంత జరిగిందని నా వ్యక్తిగత. వాళ్ళంటే వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారంట. వ్యతిరేకత ఎక్కడుందన్న, ఎవరిలో ఉంది వ్యతిరేకత? గట్టిగా మాట్లాడుకుంటే వాళ్ళ వర్గం వాళ్ళ సామాజిక వర్గం ఇట్లా మాట్లాడాలి, కానీ అట్లా మాట్లాడే స్వభావం అయితే నాది కాదులే. కానీ పేద ప్రజల్లో అయితే ఏం లేదన్న. నాకు తెలిసి నేను ఈ పెంబలూరు నియోజకవర్గంలో ఈ 42 గ్రామాలు తిరిగాడు. అయితే ఇప్పుడు పార్టీల్లోకి వచ్చి సంపాదించుకుందామన్న భావన ఉన్న వాళ్ళు కూటమి ప్రభుత్వం తాలూకు ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా మాకు ఎవడో ఊళ్ళో వ్యవసాయం కౌలుకి ఇవ్వకపోయినా, మమ్మల్ని ఎవడో రైతులు ఎవరు మమ్మల్ని పిలవకపోయినా, ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నత వర్గాలు చెందిన వాళ్ళు అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్లో కొద్దిగా రెడ్డీసు కమ్మాసు కాపులు, ఇప్పుడు వీళ్ళు రెడ్డిలు అంటే కొంత అటు ఇటుగా ఉన్నారు. ఇక ఎక్కువ వీళ్ళే కదా. ఇప్పుడు ఎవడు పని చేసినా లేబర్ అన్నవాడు నా బోటోడు ఏదైనా పని చేసినా కిరాయి చేయడం కూడా వీళ్ళకేం చేయాల్సింది. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మేము జగన్ వైపే ఉంటామరా బాబు అని తిరిగి చేశారు ప్రజల ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు పథకాల రూపంలో అందజేసి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు ఇచ్చి పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వలేమంటున్నారు. ఇప్పుడు మనం ఎక్కిన కాడ నుంచి 1st తారీఖుకి అంగన్వాడీలు గీతారు వేశారు ఎక్కగానే,
ఇది 4వ తారీఖు ఎక్కాడు బాబు, ఇప్పుడు 7వ తారీఖు ఇప్పుడు వేశారు, తర్వాత నెలలో 1వ తారీఖు వేసి తర్వాత నెల ఇవాళ వరకు అంగన్వాణీలు జీతాలు లేవు. ఎట్టా ఉండదు ఇప్పుడు ఈయన ఏమన్నా సంపద సృష్టిస్తానంటే ఎక్కడ నుంచి వచ్చి చూపిస్తారు సంపద? ఇప్పుడు ఈ నా తెలుసాను ఈ వరదలు రావటం మన రాష్ట్రానికి పైనుంచి కొంత డబ్బులు ఇక్కడ లోకల్లో ఉన్న ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు చూసావా, బిల్డర్స్ కానీ వ్యాపారస్తులు కానీ వెళ్ళి 10 లక్షలు తలకి 20 లక్షలు ఇచ్చారు. దేనికి ఇచ్చారంటే రేపు పొద్దున ఇసుక రూపంలో డస్ట్ రూపంలో ఏదో ఒక రూపంలో ఏమి లాభం చేకూర్చుకుంటే ఎవడు రూపాయి ఎవడు కదా. సీఎం నిధి కింద 400 కోట్లు వచ్చాయి, అవి కూడా వరద బాధితులకి పంచిపెట్టాము, ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరగా ఇవ్వలేదు అంటున్నారు. దాంట్లో అయితే నిజం లేదని నేను అనుకుంటున్నాను. ఏంటంటే పంచాలని చెప్పుకోవచ్చు కానీ నేను అడ్రస్కుని వెళ్తుంటే కలెక్టరేట్ దగ్గర జనం ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనమాట, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలకు అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, రైతులకు రైతు భరోసా చేసేవాళ్ళం అంటారు. నిజమేనంటారా అనుకోవటానికి లేదన్నా, ఎందుకంటే ఆల్రెడీ అతను చేశాడు. ఎంత కష్టం ఉన్నా కరోనా కష్టకాలంలో కూడా సంవత్సరం పైనే కష్టం కరోనా, ఎవడు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు, పనికెళ్ళే పరిస్థితి లేదు, తింటాకి లేని రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అమ్మఒడి కానివ్వండి, ఆటో డబ్బులు కానివ్వండి, 18,750 కానివ్వండి, ఏదైనా కానీ బిలో పవర్టీ లైన్లో ఉన్న ప్రతి పేదవాడికి పథకాల రూపంలో అందినాయి. జగన్మోహన్ రెడ్డి వస్తే 100% పేద ప్రజలకి వైపున ఉంటాడు. మాస్ లీడర్ జగన్ ఈ కూటమి ప్రభుత్వం కూడా ఎన్నిక హామీలో ఉచిత బస్సు తీసుకురానుంది మహిళలకు, మీరేం చెప్తారు? ఉచిత బస్సు సౌకర్యం అనేది తీసుకొస్తే కొంతమందికి ఏమైనా మంచి చేసిద్దేమో కానీ మాలాంటి ఆటో కార్మికులకు మాత్రం పట్టుకొట్టినట్టే. ఇవాళ మనకి అవుట్ ఆఫ్ బళ్ళు అని కంకిపాడు అడ్రోడ్ అంటే ఇబ్రహీంపట్నం అడ్రోడ్డు, ఇటు పక్కనేమో గన్నవరం, ఇటు పక్కనేమో మంగళగిరి వరకు సిటీ అలౌడ్ అని పర్మిట్లు రాసిచ్చారు ఇప్పుడు 2018లో. ఆ తర్వాత ఎవరికి ఆటో ఈ మండలాల్లో ఆటోలు కొనుక్కోవటానికి కానీ సిటీలోకి వెళ్ళడానికి కానీ అవకాశం లేదు. అంతకుముందు ఉన్న బండ్లు మాత్రం పరిమితి చేశారు. ఇవాళ మొన్న వరదలకు ముందు 4 రోజులు తాటిగడపలు ఆపేశారు బండి, అవుట్ ఆఫ్ బళ్ళు ఏమి లోపలికి వెళ్ళినట్ల. ఇప్పుడు మాది బెంగళూరు నియోజకవర్గం కంకిపాడు మండలం, నేను కంకిపాడులో బండి కొనుక్కుంటా లేదు. ఇప్పుడు నేను కొనుక్కోవాలంటే తోటలవల్లూరు నా ఆధార్ కార్డు షిఫ్ట్ చేసుకొని లేదంటే గుడివాడో లేదా ఇంకో ఊరు అవుట్ ఆఫ్ అంటే ఈ ఊరు దాటినాక ఎక్కడైనా తీసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని తోలుకునే పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ బండి కొనుక్కునే పరిస్థితుల్లో నేను ఆటో మీద బతుకుతున్నాను, నా ఆటో పాత అయిపోయింది, నాకు పర్మిట్ లేదు. అప్పుడు నేను వేరే ఆటో కొనుక్కోవాలంటే నాకు ఇక్కడ ఈ అడ్రస్లో ఆటో ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే నేను ఎక్కడో కొట్టా, నేను ఆ వృత్తిని నమ్ముకొని ఉన్నాను కాబట్టి నేను దానికి అలవాటు పడిపోయాను కాబట్టి నేను ఆటోని కొనుక్కుంటాను. ఆటో కొనుక్కునేటప్పుడు ఎక్కడో ఆటో కొనుక్కొని నువ్వు విజయవాడ రావడం ఏంటి అంత అడిగడపలు ఆపేశారు, ఆపేసి కేసులు రాశారు. ఇందాక కూడా ఇక్కడ వస్తుంటే ఆర్టీఓ కేసులు రాస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో కేసులు ఏమి లేవు, పేదవాడిని బతకనిచ్చాడు. ఇప్పుడు మేము ఆటో తోలుకుంటే మాకు ఎంత వస్తుంది, రోజుకు ఒక 500 వస్తుంది ఖర్చులన్నీ పోను, ఒక 500 ఇస్తే కట్టుకోవాల్సి వద్ది, ఒక 500 గ్యాస్ తోలాల్సి వస్తుంది, మాకు ఒక 500-600 వస్తుంది, దొరికిన రోజు దొరికినట్టు ఒక రోజు అసలు 300తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తారు, ఈ ప్రభుత్వంలో ఆ 10,000 ఎంత యూజ్ అయినాయి అంటే ఇవి రేపు ఈ నెల 13వ తారీఖుకి నా ఇన్సూరెన్స్ అయిపోతుంది, నేను అప్పు చేసుకొని 8,000-9,000 ఇన్సూరెన్స్ ఉంటుంది, 1,500 ఫిట్నెస్ ఉంటుంది, బిల్డింగ్లని సిగ్నల్ లైట్లని లైట్లని అన్నీ చెక్ చేస్తారు ఆర్టీఓ గారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు బ్రేక్ చేయించాలన్నా ఇవన్నీ చేయాలన్నా మనకి అన్నీ అవసరం. ఆ 10,000 మేము ఎక్కడో కూడా అప్పు తెచ్చుకునే పరిస్థితి లేకుండా ఈ ఫిట్నెస్ పనికొచ్చాయి మాకు.